హలో మై డియర్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హెల్దీ అండ్ టేస్టీ. జనరల్ గా అందరూ కూడా వర్క్ బిజీలో ఉన్నాము, బిజీ షెడ్యూల్లో ఉన్నాము, సో హెల్త్ మీద అంత కేర్ తీసుకోలేకపోతున్నాము, ఎక్సర్సైజెస్ చేయలేకపోతున్నాము అని చాలా చాలా రీజన్స్ చెప్పేస్తూ ఉంటారండి. కానీ ఎంత రీజన్స్ చెప్పుకున్నా కూడా మనకు తెలుసు, మనం హెల్దీగా ఉంటేనే మనం ఆ వర్క్ ని, స్ట్రెస్ ని కూడా హ్యాండిల్ చేయగలుగుతామని. సో హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది దాట్ ఇంపార్టెంట్. సో హెల్దీ అండ్ టేస్టీలో మేము చూస్తున్న రెసిపీస్ మీరు ట్రై చేస్తున్నారని మేము అనుకుంటున్నాము, బికాస్ అందులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఫాలో అవ్వండి. అలాగే ఈ రోజు కూడా నేను అండ్ గౌరీ రెడీగా ఉన్నాము 2 రెసిపీస్ చేసి చూపించడానికి. సో రెడీ గౌరీ? రెడీ. సో ఈ రోజు మన హెల్దీ అండ్ టేస్టీలో ఏం కొత్త ఐడియా ఇవ్వబోతున్నాము, ఎలాంటి న్యూట్రిషన్ ని పరిచయం చేయబోతున్నాము? ఓకే, మనము మామూలుగా ఎగ్ తో స్క్రాంబుల్ ఎగ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే మనం ఒక ఫ్రూట్ యాడ్ చేసి స్క్రాంబుల్ లో ఎలా దాన్ని న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఎగ్ స్క్రాంబుల్ ని ఓకే, ఏం ఫ్రూట్ యాడ్ చేస్తున్నా మీరు? మనం రెగ్యులర్ గా దొరికే ఫ్రూట్ కాదు, కోల్డ్ టెంపరేచర్స్ లో ఎక్కువ దొరుకుతుంది ఈ ఫ్రూట్. ఓకే, ఈ ఫ్రూట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అన్ని ఫ్రూట్స్ మామూలుగా మనం మాయిశ్చర్ కంటెంట్ గురించి మాట్లాడతాము, వైటమిన్ ఏ, వైటమిన్ సి గురించి మాట్లాడతాము, ఫైబర్ గురించి మాట్లాడతాము, బట్ ఈ ఫ్రూట్ లో మనకి ఇంపార్టెంట్ గా గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఓ, మంచి ఫ్యాట్ అనేది ఇందులో ఎక్కువ దొరుకుతుంది, ఇందులోనే ఉంటుంది. చాలా పెద్ద డిస్క్రిప్షన్ ఇచ్చేసింది ఈ ఫ్రూట్. ఈ ఫ్రూట్ అంటే ఫ్రూట్ ఏంటో చెప్పు. ఫ్రూట్ అవకాడో. అవకాడో, వావ్. సో యాక్చువల్లీ తిన్న వాళ్ళందరికీ అది ఫేవరెట్ అయిపోతుంది అండ్ మంచి, ఐ మీన్ టేస్ట్ వైస్ కూడా రకరకాలుగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అవును. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తీసుకో. సో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. మనం మామూలుగా స్క్రాంబుల్ ఎగ్ అంటే చాలా ఈజీగా చేస్తాం, చాలా సింపుల్ గా చేస్తాము. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా దాన్ని పీల్ చేసి? ఫస్ట్ మనం పీల్ చేసుకుని ఇలా ఎగ్స్ కూడా మనం బీట్ చేసుకోవచ్చు. సో అవకాడో ఎంత పండితే అంత మంచి టేస్ట్ వస్తుంది. అవకాడో కట్ చేసే ప్రొసీజర్ కూడా వేరు, మధ్యలో సీడ్ ఉంటుంది కాబట్టి. అవును, మనం ఫస్ట్ నైఫ్ ని కొంచెం మధ్యలో దాకా ఆపేసుకుంటూ రౌండ్ గా రౌండ్ చేసుకోవాలి. మనకి టోస్ట్ లో కూడా బాగా సెట్ అవుతుంది, సెట్ అవుతుంది. సో ఇలా మధ్యలో జస్ట్ లైట్ గా కట్ చేసుకుని మనం ఇలా ఓపెన్ చేసుకుంటే సార్ సీడ్ సెపరేట్ గా వచ్చేస్తుంది. ఈ సీడ్ ఏదైతే ఉందో ఇది తీసేసుకుంటే. సో ఇది మనం చిన్న పీసెస్ లాగా చేసుకుందాము, ఎందుకంటే కుక్ చేసినప్పుడు ఎలాగో సాఫ్ట్ అవుతుంది కాబట్టి. అవును, మనకి ఈ పైన పెచ్చు కూడా వచ్చేసేలా చూసుకుంటూ ఆ లోపల గుజ్జు లాగా ఉంటుందండి. మనకి ఫ్రూట్ అయితే మనకి లోపల గుజ్జులా ఫామ్ అయిపోతుంది, అది మాత్రమే తీసి యూజ్ చేసుకోవాలి మనం. అందుకని మనకి ఎగ్ లో ఏదైతే ఉందో దీంట్లో బాగా సెట్ అయిపోతుంది. అవును, సాఫ్ట్ గా ఉంటుంది కూడా కదా. యాక్చువల్లీ పీల్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మనకి ఈజీగా కట్ అయిపోతుంది అని చూసుకుంటే పీల్ కూడా చేయకండి. అవునవును. సో మనం ఎలాగో దాని పార్ట్ తీసేస్తాం కదా, అవుటర్ పార్ట్ అనేది తీసేస్తాం కాబట్టి పీల్ చేసుకునే అవసరం లేదు. కానీ మనం అవకాడో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అది రైపెన్ అయిందా లేదా అని చూసుకోవాలి. కొంచెం అంటే మనకి పీసెస్ లాగా వచ్చింది యాక్చువల్ గా అయితే. సో మనం ఒకసారి బ్లెండ్ చేసి ఇందులో మిక్స్ చేద్దాం. బ్లెండ్ చేసేసి మనం స్క్రాంబుల్ లో మిక్స్ చేస్తే ఈజీగా బ్లెండ్ అవుతుంది. అవును, నేను చెప్పాను కదా ఇంకొంచెం పండితే మనకి అసలు అది కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా మనకి గుజ్జు లాగా వచ్చేస్తుంది పేస్ట్ లాగా. అందుకని ఇలా సెపరేట్ చేసేసుకుందాం మనము. సో అది గ్రైండ్ చేసేసుకుందాము. ఎందుకంటే ప్లెయిన్ ఎగ్ స్క్రాంబుల్ విత్ అవకాడో అంటే కొంచెం మరి ప్లెయిన్ గా అనిపిస్తుంది మనకి, మన టేస్ట్ కి. సో అందుకని కొంచెం జస్ట్ మనకి బాగా అలవాటైన ఇంగ్రీడియంట్స్ లైక్ ఆనియన్ ఇలా వేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇది మిక్సీ పట్టా. కరెక్ట్ గా అయింది, కరెక్ట్ గా అయింది. ఇలా ఫస్ట్ మనం కొంచెం క్రీమ్ అది వేసేసుకున్నాము. ఓ, ఫస్ట్ ఇది కాదా, ఇదైతే పక్కన పెడతాను, లాస్ట్ లో వేసుకుందాము. సో జస్ట్ ఆ స్క్రాంబుల్ ఎగ్ కొంచెం ఆ థిక్నెస్ రావడానికి కొంచెం క్రీమ్ వేసుకుందాం, ఫ్రెష్ క్రీమ్. సాల్ట్ కూడా వేసుకుందాం. వేసి సో మొత్తం మనకి స్క్రాంబుల్ సరిపడే తీసుకుందాము. పెప్పర్ కూడా వేసుకుందాం, జనరల్ గా మిగతా ఏ ఫ్లేవర్స్ అక్కర్లేదు మనకి. పెప్పర్ వేసుకుంటే మనకి ఫ్రూట్ కూడా ఉంది కాబట్టి బాగుంటుంది. అంటే ఫ్రూట్
దానికి తగ్గ స్పైసెస్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనం ఫ్రూట్ తీసుకుంటున్నప్పుడు కొన్నిటికి కొన్ని సెట్ అవుతూ ఉంటాయి, యూనో ఒక్కొక్కసారి జాజికాయ కొన్నిటికి ఫ్లేవర్ బాగుంటుంది, అలాగా చూసి వేసుకోవాలండి. దీనికైతే మనకి కొంచెం పెప్పర్ లాంటిది బాగుంటుంది. మిక్స్ అయిపోయింది కదా, సో మనం ఇప్పుడు అవకాడో పేస్ట్ కూడా వేసేసుకున్నాం దాంట్లో. సో ఫ్రూట్ ని ఎలా బ్లెండ్ చేయాలి మనం అని అనుకుంటూ ఉంటాం కదా, వేరే ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ వాటరీ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ, వాటరీ వాటర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎంత మంచి పేస్ట్ లాగా వస్తుంది మనకి, ఎగ్ లో బాగా మిక్స్ అయిపోయేటట్టు వస్తుంది కదా. సో ఇలాంటి ఫ్రూట్ అనేది మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది. అంటే మనకి రెసిపీని బట్టి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ సర్వింగ్ సైజెస్ కూడా చూసుకోవాలి. మనం ఇద్దరం కాబట్టి మనం రెండు ఎగ్స్ వాడాము, స్క్రాంబుల్ ఎగ్ చేసుకుందాము. ఓకే, సో దీనికోసం మనం బటర్ వాడదాం. ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు ఎందుకంటే అది ఎక్కువ ఫ్లేవర్ ఉండదు, బట్ బటర్ అయితే ఇంకొంచెం ఎక్కువగా బ్లెండ్ అవుతుంది కాబట్టి మనకి. బట్ దీన్ని ఇలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవడం అనేది బాగుంది. అవకాడో దీంట్లో కూడా ఇంత బాగా వాడచ్చు అని అర్థమైంది యాక్చువల్గా. సో అదే మనం అనుకున్నాం కదా, ఎగ్ లో మంచిగా బ్లెండ్ అయిపోయేది ఇది ఒక్కటే బాగా అని అనిపిస్తుంది. సో మనం వాటర్ మిలన్ అంటే వాటరీ వాటర్ వాటర్ అయితే ఫ్రూట్ అయినా సరే బ్లెండ్ అవ్వదు. సో పేర్ ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి పేర్ ఓకే అలాంటిది కూడా చూసుకోవచ్చు. అదే ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ లేకుండా మనకి అలా పేస్ట్ రూపంలో వచ్చేది అయితే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుందాం మనకి ఫ్లేవర్ కొంచెం మారడానికి, మిక్స్ చేసేసి మనం ఆమ్లెట్ లాగా వేసేసుకుందాం. ఓకే, సో ఇదేంటంటే మనం స్లో ఫైర్ మీదనే కుక్ చేసుకోవాలి, సో దట్ లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే మన బాడీకి రెస్ట్ చాలా అవసరం. అలాంటిది మనము బాగా నిద్రపోతే కనుక, అంటే అట్లీస్ట్ 6 to 7 hours కనుక సౌండ్ స్లీప్ ఉంటే మన బాడీ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన ఫుడ్ కూడా మనం అందించాలి. సో ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ కనుక మనం పడుకోబోయే ముందు తీసుకుంటే, లైక్ వార్మ్ మిల్క్ కానీ బనానాస్ కానీ తీసుకుంటే అది మంచి నిద్ర పడడానికి చాలా సహాయపడుతుంది. అవకాడో ఎగ్ స్క్రాంబుల్ చేస్తున్నాము అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు మనం స్క్రాంబుల్ చేసేస్తే సరిపోతుంది. సో వన్ సైడ్ బాగా కాలిపోయింది అండ్ సెకండ్ సైడ్ కూడా. సో మరి ఇంకా చేసేద్దామా? స్క్రాంబుల్ డన్ కదా. ఇది మనకి ఆ టెక్స్చర్ కన్సిస్టెన్సీ అంతా బాగా వచ్చింది కాబట్టి యూనో తినేటప్పుడు కూడా ఆ సాఫ్ట్నెస్ అంతా చాలా బాగుంటుంది. చిన్నగా చిన్న చిన్నగా వేసుకుని మనం శాండ్విచెస్ కానీ యూనో బర్గర్స్ మధ్యలో కూడా కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్ ఐడియాస్ ఇంకా మన ఇష్టం అన్నమాట, ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు ఈ ఐడియా తోటి. అండ్ ఆనియన్స్ చక్కగా కొన్ని బయటకు కూడా వచ్చాయి. సో ఇలా స్క్రాంబుల్ చేసి మనం ఫ్రైడ్ రైస్ లో అలా పైన వేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. అవును, ఏదైనా డిఫరెంట్ రైస్ ఐటమ్ ట్రై చేసి, అవును కినువా లాంటివి ఏమైనా కూడా ట్రై చేసి దాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసేస్తున్నాను. పర్ఫెక్ట్ గా వచ్చింది, చాలా బాగుంది. అండ్ చూసారు కదా చాలా ఈజీ కూడా. అవకాడో బాగా పండింది దొరికితే కనుక మనం బ్లెండ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వెరీ ఈజీ, మరి ట్రై చేసి చూడండి అవకాడో టేస్ట్ ఎలా దీంతో బ్లెండ్ అయిందో మేము కూడా టేస్ట్ చూసి చెప్తాం. దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. అవకాడో ఎగ్ స్క్రాంబుల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ 2, అవకాడో 1, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి తగినంత, ఉప్పు తగినంత, వెన్న కొద్దిగా, ఉల్లిపాయ 1. అవకాడో ఎగ్ స్క్రాంబుల్ తయారు చేసుకునే విధానం: ముందుగా అవకాడోని కట్ చేసుకుని మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. ఒక బౌల్ లో ఎగ్స్ తో పాటు ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, అవకాడో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా బీట్ చేసుకోవాలి. మరొక పాన్ లో బటర్ వేసుకుని ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి. ఆ తర్వాత ఆమ్లెట్ ని స్క్రాంబుల్ చేసుకుంటే అవకాడో ఎగ్ స్క్రాంబుల్ రెడీ. ఓకే, తయారీ విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారా? ఎగ్ స్క్రాంబుల్ మేము టేస్ట్ చూసి చెప్తాం. వెరీ నైస్ కదా, అవకాడో టేస్ట్ కూడా డిఫరెంట్ గా తెలుస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంది. బేసిక్ గా నాకు అది భలే నచ్చింది. సో రెగ్యులర్ ఆమ్లెట్ కన్నా అవకాడో యాడ్ చేసాక దాని టేస్ట్ ఇంకా మంచిగా. అదే అంటే ఎగ్ వన్స్ మనం ఆమ్లెట్ చేసినప్పుడు దాని టేస్ట్ యాక్చువల్లీ చాలా డామినేటింగ్ గా ఉంటుంది కదా. సో నేను అదే అనుకున్నా, అవకాడో కొంచెం మైల్డ్ టేస్ట్ ఉంటుంది, కలుస్తుందా తెలీదా అని అనుకున్నాను, కానీ చాలా బాగా
ఆ డిఫరెన్స్ అయితే ఉంది, కానీ చాలా చాలా బాగుంది నిజంగా. అవకాడో అంటే మనం ఎలాంటి వేస్ లో యూజ్ చేసుకోవచ్చు అని చూసుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే అని కూడా చెప్పచ్చు, బికాస్ ఎగ్ తో అది మనం కంబైన్ చేస్తున్నాం కదా. సో చాలా బాగుంది. సో ఈ రెసిపీ తర్వాత సెకండ్ రెసిపీ ఏం చేస్తున్నాం మరి? సెకండ్ రెసిపీ మనము ఇది లైట్ గా స్క్రాంబుల్ చేసాం కాబట్టి ఇలాంటి లైట్ గా సూప్ ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది. సో అందుకని దీంతో పాటు మనం వైట్ బీన్ సూప్ చేద్దాం. వైట్ బీన్ తో సూప్ లైట్ గానే అనిపిస్తుంది, అది లైట్ గానే అనిపిస్తుంది. ఓకే స్టార్ట్ చేద్దాం తీసుకో అయితే. వైట్ బీన్స్ అండ్ సింపుల్ కదా, చాలా సింపుల్. అండ్ మనం సోయాబీన్స్ తెచ్చుకున్నాము, డైరెక్ట్ గా సోయాబీన్స్ వాడుతున్నాము. ఎవరికైతే అసిడిటీ అవును ప్రాబ్లం లాక్టులెన్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా సోయాబీన్స్ వాడకూడదు. అవునవును, బాగా బాయిల్ చేసుకుంటేనే మనకి. అవును, మిగతా స్ప్రౌట్స్ అలాంటివి కూడా. అవును, బట్ యాక్చువల్లీ సోయాబీన్స్ ఇలా కాకుండా నగెట్స్ లాగా వాడితేనే బెటర్. ఓకే, సో ఇప్పుడు మనం అలా రెడీ చేసి పెట్టేసాము అండ్ వీఆర్ యూజింగ్ ఆనియన్స్, క్యారెట్, సెలరీ వాడుతున్నాము అండ్ ఆరిగానో లైక్ స్పైసెస్ కూడా వాడుతున్నాము. ఓకే, చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉన్నాయి, సూప్ కొంచెం స్పైసీ కూడా ఉంటుంది చూద్దాము. సో ఇప్పుడు ఇదేంటి మనకి, ఇది అంటే రాజ్మా ఈ ఫ్యామిలీ బీన్ ఫ్యామిలీ కాబట్టి ప్రోటీన్ అనేది మనకు తెలిసిందే. సోయాలో ఆఫ్టర్ మనకి నాన్ వెజ్ తర్వాత మనకి గుడ్ ప్రోటీన్ వచ్చేదంటే మనకి సోయా నుంచి. మనకు తెలుసు సోయా ఇంపార్టెన్స్, దాంట్లో మనకి ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. అంటే ఈస్ట్రోజన్ ఇట్స్ అ హార్మోన్. అవును, విచ్ ఇస్ ఫౌండ్ ఎక్కువ అవసరం ఈస్ట్రోజన్. సో ఎవరికైతే మెనోపాజ్ ఉంటుందో, ఎవరికైతే ఈస్ట్రోజన్ ఫామ్ అవ్వదో బాడీలో తక్కువ ఉంటుందో, సో డెఫినెట్ గా త్రూ ఫుడ్ వాళ్ళు తీసుకోవాలి. త్రూ ఫుడ్ అంటే ఓన్లీ త్రూ సోయా వాళ్ళకి ఈస్ట్రోజన్ అనేది దొరుకుతుంది. ఓకే, ఫైటో ఈస్ట్రోజన్ ఎందుకు అంటారంటే ఫైటో అంటే ఇట్స్ అ సోర్స్ ఆఫ్ ప్లాంట్ కాబట్టి మనం ఫైటో ఈస్ట్రోజన్ అంటాం. దిస్ ఇస్ అ గుడ్ సోర్స్ ఫర్ దెమ్. ఓకే, అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి వాడితే మంచి. అండ్ దానికి ఒక మెడిసిన్ అనేది ఉండదు కూడా, మళ్ళీ హార్మోన్ అనేది హార్మ్తోనే బ్యాలెన్స్ చేసుకోవాలి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్ గా వచ్చేది మనమే చేసుకుంటున్నాం, మనమే. మన లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేసుకోక అవును మనం ఇలాంటివన్నీ తెచ్చుకుంటున్నాం. లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్, సిట్టింగ్ జాబ్, సెడెంటరీ జాబ్, దాని వల్ల లేదా ఓవరాల్ ఎక్కువగా జాబ్ చేయడం వల్ల, ఓవర్ టైమ్స్ చేయడం వల్ల స్లీప్ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు మన బయాలజికల్ రిధమ్ ఏదైతే ఉందో అది మారుతుంది, దాని వల్ల డెఫినెట్ గా బాడీ ఇంబాలెన్స్ ఉంటుంది. స్లీప్ సరిగా పోతూ ఉంటుంది, యాక్టివిటీ, ఫుడ్, ఇవన్నీ మ్యాటర్ అన్ని. సో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేద్దామా? సూప్ కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. మనం వాటర్ లో ఎక్కువ అవును బాయిల్ చేస్తాం కాబట్టి ఫస్ట్ కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, క్యారెట్స్ కూడా వేసుకుందాం. ఓకే, క్యారెట్ మనకి ఇప్పుడు ఇలాగా పీసెస్ లో చేస్తే బెటరా? మనం గ్రేటెడ్ చేసుకుని ఈవెన్ బాయిల్ చేసే టైంలో కూడా వేసేసుకోవచ్చు కదా, అంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా. సో మనం అలా ప్రిఫర్ చేస్తున్నాము, అలా తీసుకుంటాము అంటే అలా వేసుకోవచ్చు, బికమ్స్ అ సాలడ్. లేదు అంటే సూప్ అంటే కొంచెం ఇదిగా కావాలి, మెత్తగా కావాలి అనుకున్నప్పుడు బాగా బాయిల్ చేస్తే అది సాఫ్ట్ అవుతుంది కదా. ఓకే, ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తీసుకుంటుంది వాటర్ లో కాబట్టి. ఓకే ఓకే, సెలరీ కూడా వేసుకుందాం. ఓకే, అలా మన సూప్ లో, సో దీని ఫ్లేవర్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ బీన్స్ కి యూనో ఆ బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ఇలాంటి సెలరీ లాంటివి అయితే బాగా బ్లెండ్ అయిపోతాయి, దాని ఫ్లేవర్ కూడా బాగా తీసుకుంటుంది కాబట్టి. అవునవును. సో ఇప్పుడు కొన్ని బీన్స్ వేసేద్దాం మనము. సో ఈ వైట్ బీన్స్ క్వాంటిటీ మనం ఎలా తీసుకుంటే బెటర్ అంటాం, అంటే మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా ఎక్కువ. ఇప్పుడు మనకి ఈ స్మాల్ కప్ ఏదైతే ఉంటుందో ఇది హాఫ్ సర్వింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే, అంటే 15 grams. సో ఇది వరకు తీసుకుంటే సూప్ కి సరిపోతుంది, ఎందుకంటే మనం మిగతావి కూడా వేసుకుంటున్నాం కదా. అంటే 1 person కి ఈ 15 grams ఆఫ్ బీన్స్ తో సోయాతో మనం సూప్ చేసుకుంటే అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది కూడా మనం మిగతా అన్ని వెజిటబుల్స్ అవన్నీ వేస్తున్నాం కాబట్టి, ఓకే, దాంట్లో కూడా మనకి గుడ్ కార్బ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం అంత తీసుకుంటున్నాం. ఓకే, సో వాటర్ యాడ్ చేద్దామా? కొంచెం సాల్ట్ వేసేసుకుని. ఓకే ఓకే, సో వాటర్ యాడ్ చేద్దాం. వైట్ బీన్స్ అని సోయా బీన్స్ తీసుకున్నాం కదా, మనకి బొబ్బర్లు కూడా ఉన్నాయి, ఇలానే ఉంటాయి వైట్. అవును, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే బొబ్బర్లకి బ్లాక్ అయి ఉంటుంది మధ్యలో, బ్లాక్ అయి ఉంటుంది లేదు అంటే ఇట్ బికమ్ సోయా. సోయా సోయా ఇలా ఉంటుంది. సోయా బీన్స్ అండ్ బొబ్బర్లు డిఫరెన్స్ చూసుకొని తీసుకోవాలి.
కొంచెం ఆరిగానో ఆరిగానో మనము సో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుందాము. ఓకే, సో కారం ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, అవును, పెప్పర్ కూడా వాడుకోవచ్చు. సూప్ అనగానే మనకు కొంచెం పెప్పర్ వేస్తే కానీ ఆ ఫ్లేవర్ అనేది మనకి రాదు కాబట్టి కంప్లీట్ అయినట్టు అనిపించదు యాక్చువల్గా. సో ఇప్పుడు మనం అన్ని యాడ్ చేసేసుకున్నాం. సాల్ట్ ఇంకొంచెం ఏమైనా యాడ్ చేస్తావా? సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సూప్ లో మనకి ఎక్కువ సాల్టీగా అవసరం లేదండి, మనకి మామూలుగా కమ్మగా ఉంటే సరిపోతుంది. అండ్ మనం ఏవైతే వెజిటబుల్స్ వేస్తామో అందులోంచి కూడా కొంచెం మనకి ఆ సాల్టీనెస్ అనేది ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, సో నేను ఇంకా మూత పెట్టేశాను, ఇంకా బాగా మరిగిపోతే మనకి సూప్ రెడీ అయిపోయినట్లే. యూఎస్ కోసం మరో టిప్, థైరాయిడ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకు తెలిసిందే, దానివల్ల గ్రోత్ కూడా బాగా అవుతుంది. సో ఈ మధ్య మనం చాలా థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ చూస్తున్నాం. సో థైరాయిడ్ ఫంక్షన్ మెయింటైన్ చేయడానికి మంచి అయోడిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అయోడిన్ ఉండే ఫుడ్స్ ఏవి? మనకి సాల్ట్ అని తెలిసిందే, అది కాకుండా వాటర్ క్రెస్, పాలకూర, తర్వాత హిమాలయన్ సీ సాల్ట్, తర్వాత బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్, ఇవి కూడా తీసుకుంటే మన థైరాయిడ్ ఫంక్షన్ మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సీ చాలా బాగా వచ్చింది కదా, కలర్ కూడా వచ్చేసిందో బాగా బాయిల్ అయ్యాయి. సో ఇంకా ఆఫ్ చేసేసుకుని ఆఫ్ చేసుకుందామా? ఓకే, కొంచెం సాస్ వేసుకుందాం మనం. ఓకే, ఓకే, రెడీ అయిపోయిందండి వేడివేడిగా సూప్. సో మరి వైట్ బీన్స్ సూప్ తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసేసుకోండి. వైట్ బీన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: సోయా బీన్స్ ఒక కప్పు, ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ఒకటి, సిలరీ కొద్దిగా, క్యారెట్ ముక్కలు అరకప్పు, ఒరెగానో తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి అర టీ స్పూన్, టొమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్. వైట్ బీన్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, సిలరీ, సోయాబీన్స్, కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు వేసుకుని అందులోనే కొద్దిగా ఒరెగానో, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కూడా వేసి బాగా మరిగించుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి టొమాటో సాస్ వేసి సర్వ్ చేసుకుంటే వైట్ బీన్ సూప్ రెడీ. ఓకే, తయారీ విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారా? మరి సూప్ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మేము టేస్ట్ చూసి చెప్తాం. వావ్, సో టేస్టీ, వెరీ నైస్, ఎంత బాగుందో. ఆ కారం కూడా కరెక్ట్ గా ఉంది చూడు, మిరియాల ఘాటు. సూప్ అనగానే మనకి నో దిగుతుంటే కొంచెం ఆ ఘాటు తెలుస్తుంటే బాగుంటుంది కదా, అది ఎగ్జాక్ట్లీ వచ్చింది. చాలా చాలా టేస్టీ. సో సాల్ట్ కూడా మనం ఎక్కువ వేసుకోలేదు కదా. అవును, స్టిల్ అన్ని ఫ్లేవర్స్ వచ్చాయి కాబట్టి మనం అందుకే సూప్స్ లో ఎక్కువ అక్కర్లేదు. అవును, ఆ ఉప్పుదనం తెలుస్తూ ఉంటే మిగతా టేస్ట్ లో మనకి కనిపించే ఆ ఉప్పే ఎక్కువ తెలుస్తుంటాయి. సో అలా లేకుండా ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. బీన్స్ ది ఎంత బాగా మొత్తం కలిసిపోయింది, చాలా చాలా టేస్టీగా ఉంది. సో మనం బీన్స్ కూడా కొంచెం వేసాం కాబట్టి ఆ ప్రోటీన్ వస్తుంది అండ్ మనకి దాంట్లో ఉన్న ఫ్లేవర్ కూడా వస్తుంది. సో సూప్ అనేది ఆ పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. అవును, వాటర్ లో కొంచెం అలా వేసేసి మనకి కావాల్సిన వేసుకుని, అవును, ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు. సో అందరూ ఇంట్లో చేసిన సూప్స్ తీసుకుంటేనే హెల్త్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ స్టార్చ్ కానీ ఇలాంటివి ఏమి వాడకుండా ఇంట్లో సింపుల్ గా ఇలాంటివి చేసుకుంటే. కార్న్ఫ్లవర్ కూడా వేయలేదు మ్యామ్, అవసరం లేదు, అవసరం లేదు. జస్ట్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకుని ఇలా ఒక ఆకుకూర. ఒకవేళ మీకు ఇదే రెసిపీలో చిక్కదనం కావాలనుకుంటే, మేమైతే బీన్స్ ని మ్యాష్ చేయలేదు, మాకు అలా తిన్నం కూడా నచ్చుతుంది కాబట్టి, మీకు ఒకవేళ థిక్నెస్ కావాలనుకుంటే బీన్స్ ని కొద్దిగా మ్యాష్ చేసేసుకుంటే మొత్తం సూప్ లో మనకి కార్న్ఫ్లవర్ వేసినంత థిక్నెస్ కూడా వచ్చేస్తుంది. థిక్నెస్ కోసం మనము చాలా రకాలుగా వాడుతూ ఉంటాం, మిల్క్ కూడా వాడతాము, క్రీమ్ కూడా వాడతాము. సో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వాడినా ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనం జస్ట్ ఒక ఆకుకూర, ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ సెలెక్ట్ చేసుకుని, ఒక 2 స్పైసెస్ సెలెక్ట్ చేసుకుని సాల్ట్ వేసుకుంటే సూప్ తయారైపోతుంది. బయట రెడీమేడ్ తీసుకుని ప్రిజర్వేటివ్స్ అండ్ ఇప్పుడు చాలా రకాలుగా కంటామినేషన్ కూడా వస్తున్నాయి చూస్తున్నాం మనం మార్కెట్ లో. సో అలాంటివి తీసుకోకుండా పిల్లలకు కూడా సూప్ చాలా ఇష్టం కాబట్టి రోజు ఇలా హెల్దీగా వాళ్ళు తినని వెజిటబుల్ కానీ అలాంటివి
ఇలా వేసి పెట్టారు అంటే డెఫినెట్ గా వాళ్ళ ఇంట్లో కూడా తీసుకుంటారు కదా. సో ఇప్పుడు మనం చూసిన ఈ సూప్ అండ్ ఇందాక ఎగ్ స్క్రాంబుల్ అవకాడోతో చేసాము, ఈ రెండిట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ బ్రీఫ్ చేయి. సో అవకాడో ఎగ్ స్క్రాంబుల్ మామూలు స్క్రాంబుల్ కన్నా కొంచెం ఎక్కువ న్యూట్రిషియస్, ఎందుకంటే మనం అవకాడో వేసాము. అవకాడోలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎవరు రెగ్యులర్ గా ఫర్ కిడ్స్ కానీ ఫర్ అడల్ట్స్ కానీ మామూలు అడల్ట్స్ అందరు తీసుకోవాలి అంటే అలాంగ్ విత్ ద యోక్ తీసుకోవచ్చు, లేదంటే ఎగ్ వైట్స్ తో కూడా ఎగ్ స్క్రాంబుల్ చేసుకోవచ్చు. అవకాడో వేసుకుని రెండు కంబైన్ చేస్తే మనకి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి. సో ఓవరాల్ ఫ్యాట్స్ తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అలా కాకుండా కూడా మంచి ప్రోటీన్స్ ఇస్తాయి మన బాడీకి. ఓకే, అండ్ ఇట్స్ అ గుడ్ స్నాక్ ఆప్షన్ మనకి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ తినచ్చు, టోస్ట్ లాగా చేసుకుని తినచ్చు, ఆఫీస్ కూడా తీసుకెళ్లొచ్చు. మనకి ఆ టేస్ట్ అండ్ దాని ప్రొసీజర్ తెలిస్తే మనం దేంట్లోకైనా దాన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఫ్రూట్ సెపరేట్ గా తిన్నాం అవ్వని వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఇలా చేసుకుంటే, అండ్ ఎస్పెషల్లీ అవకాడో మనం జనరల్ ఫ్రూట్ లాగా విడిగా తినలేం. యాక్చువల్ గా చెప్పాలంటే అదంత టేస్టీగా ఉండదు, ఇలా ఏదైనా చేసుకుంటేనే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే అదే సెపరేట్ గా తినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, లేదంటే స్నాక్ లాగా చూస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఓవరాల్ గుడ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అన్నమాట మన అవకాడో ఎగ్ స్క్రాంబుల్. మంచి క్యాలరీస్ కూడా ఇస్తుంది. తర్వాత మనకి వైట్ బీన్స్ సూప్, సోయా బీన్స్ వాడుకున్నాము, సోయా బీన్స్ కాకుండా అదర్ బీన్స్ కూడా వాడుకోవచ్చు. ఇలానే బాగా బాయిల్ చేసేసి పెట్టేసుకోవచ్చు. సోయా అవాయిడ్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారో, లేకపోతే సోయా పడని వాళ్ళు ఉన్నారు అంటే వేరే అదర్ బీన్స్ కూడా వాడుకోవచ్చు. సో ఆ బీన్స్ తో చేసాం కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ వాల్యూ ప్రోటీన్ అన్నమాట, మంచి ప్రోటీన్ వస్తుంది. టోటల్ సోయా తీయకుండా మనం దాంట్లోనే వేస్తున్నాం కాబట్టి దానివల్ల కూడా మనకి న్యూట్రిషన్ వస్తుంది. సో క్యారెట్స్ వేసాము, కొంచెం ఆనియన్స్ వేసాము, సెలరీ వేసాము, ఏవి తీయకుండా అన్ని దాంట్లో ప్రిజర్వ్ చేసాం కాబట్టి సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ అపటైజర్. మనకి మంచి క్యాలరీస్ కూడా ఇస్తుంది, అండ్ ఇందులో మనం ఏది కూడా తీసి పక్కన పెట్టక్కర్లేదు, మొత్తం అలా మనం తినేయచ్చు. బికాస్ అన్ని కూడా బాయిల్ అయ్యి మంచి స్పైసెస్ తో టేస్టీగా తయారయ్యాయి కాబట్టి ఇట్స్ జస్ట్ దాట్ సింపుల్ అండి. ఇప్పుడు అవకాడో తినండి, హెల్త్ కి మంచిది అంటే చాలా మంది టేస్ట్లెస్ గా ఉంటుంది తినలేమన్నది చాలా మంది చెప్తూ ఉంటారు. ఓకే, మరి డెఫినెట్ గా ట్రై చేయండి ఈ రోజు చూపించిన రెండు రెసిపీస్ ని. దీని టేస్ట్ తో పాటు న్యూట్రిషనల్ వాల్యూస్ ని కూడా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుంటాం. అంటిల్ దెన్ బై.